హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు అందించబోయే స్పెషల్ రెసిపీ నేతి బీరకాయ పచ్చడి అండి. ఈ నేతి బీరకాయలు కార్తీక మాసంలో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, చాలా అందుబాటులో ఉంటాయన్నమాట. మనం నేతి బీరకాయల్ని కార్తీక మాసంలో తినాలి కంపల్సరీ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఉపవాసం ఉన్నవాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ నేతి బీరకాయ పచ్చడిని వంటకాల్లో ఒకటిగా వండుకుంటూ ఉంటారు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చూసే ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ సరదాగా మా గార్డెన్లో అన్న వీడియోలో చూపించానండి, ఇదే నేతి బీరకాయ పాదు, ఇవే నేతి బీరకాయలు. దీనికి పీల్ తీయవలసిన అవసరం ఉండదండి, చాలా స్మూత్గా ఉంటాయి. పైన నార్మల్ బీరకాయలాగా గరుకుగా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఒక బీరకాయ తీసుకున్నానండి, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. బీరకాయల్ని ఇలా సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఎప్పుడు చట్నీ చేసుకుంటే అప్పుడే పెట్టుకోవాలండి, లేకపోతే కనుక నల్లగా అయిపోతాయి ముక్కలు అవి. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 8 నుంచి 10 వరకు మెంతి గింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3-4 ఎండుమిరపకాయలు వేసుకుని పోపు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ నేతి బీరకాయలతో చట్నీనే కాకుండా పప్పు కూడా తయారు చేసుకోవచ్చండి. పప్పు, కూర, రకరకాలుగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటితో బజ్జీలు కూడా వేసుకుంటారండి, చాలా బాగుంటాయి, బజ్జీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పోపు మనకి వేగిపోయింది కదా, పోపుని పక్కకు తీసుకుని చల్లారనిచ్చుకుందాం. అదే బాండీలో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి. సరిపడా నూనె ఇందాకే తీసుకున్నాను, మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నానండి. కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి బీరకాయలు చక్కగా మగ్గిపోయి ముక్కలన్నీ ఇలా నీరు ఎక్కువ వస్తుందండి, నేతి బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది. ఒక 2 మినిట్స్ మూత తీసేసి మనం కలుపుకున్నట్లయితే నీరు ఎగురుతుందన్నమాట. ఇప్పుడు నీరు ఎగిరిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలన్నీ పక్కన ఉంచుకుని చల్లారనిచ్చుకుందాం. ఇలాగా ఇందాక వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా మనకి గ్రైండ్ అయిపోయింది కదా పోపు దినుసులన్నీ, ఇప్పుడు ముక్కలు కూడా చల్లారినాయి. బీరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చూసారా ఎంత చక్కటి టేస్టీగా ఉండే మన నేతి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో తిన్నా బాగుంటుంది, దోశల్లో, ఇడ్లీలో ఎలా తిన్నా బాగుంటుందండి. ఇంకా ఇది కార్తీక మాసంలో ప్రత్యేకంగా తినాలి అని మనకు అందరూ చెప్తూ ఉంటారు కనుక మరి మీరందరూ ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.